చంద్రబాబు అరెస్టులకు నిరసనగా నారా లోకేష్ రేపు ఢిల్లీ వేదికగా ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అయితే చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో లోకేష్ ఒక రోజు నిరాహార దీక్ష చేపడుతున్నారు. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్షలో ఉంటారు. చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేశారని లోకేష్ చెప్తున్నారు. మరి ఏది ఎలాంటి తప్పులు చేయకుండా అటు తన తండ్రిని తనని కేసుల్లో ఇరికించి రాష్ట్రంలో రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆయన గత 10-11 రోజుల నుంచి ఢిల్లీలోనే ఉన్నారు. మరి ఢిల్లీలో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో అలాగే ఇక పార్టీ ఎంపీలతో కూడా చర్చ జరుపుతున్నారు. మరి ఏది ఏమైనా ఇక తన తండ్రిని ఎలాగైనా బయటకు తీసుకురావాలని ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో చర్చించి ఒక న్యాయపరంగా పోరాటానికి ఆయన సిద్ధమవుతున్నారు. దాంతోపాటు ఇక నిన్న చూసుకున్నట్లయితే లోకేష్ కి సిఐడి కూడా నోటీసులు ఇచ్చింది. మరి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కూడా ఆయన చెప్పారు, మేము ఎలాగైనా ఈ కేసుల నుంచి వీటి నుంచి బయటపడతాము, న్యాయంగా ధర్మంగా పోరాటం చేస్తాను అని చెప్పేసి లోకేష్ చెప్పడం జరిగింది. ఇది దీంతో పాటు సిఐడి అధికారులు 3 అధికారులు వచ్చి వెళ్ళిన తర్వాత కూడా తాను విచారణకు హాజరవుతాను, ఏంటంటే లో భయపడేది లేదు అని చెప్పేసి లోకేష్ చెప్తున్నారు. సరే ఏది ఏమైనా ఇక్కడ ఢిల్లీలో ఆందోళన చేసి దేశవ్యాప్తంగా ఈ అంశాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో లోకేష్ రేపు ఒక రోజు నిరాహార దీక్షను చేపట్టబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.